నంబర్ 10 అలెక్స్ క్యారీ. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టీం ఆ వరల్డ్ కప్ లీగ్ స్టేజ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న వార్నర్ వికెట్ తో పాటు మరో 2 కీలక వికెట్లను కేవలం 14 పరుగులకే కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీను 5వ స్థానానికి ప్రమోట్ చేసి బ్యాటింగ్ కు పంపారు. అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్లో జాఫ్రా ఆర్చర్ వేసిన ఒక షార్ట్ బాల్ క్యారీ గడ్డాన్ని బలంగా తాకింది. ఇక ఆ బాల్ వేగం దాటికి క్యారీ హెల్మెట్ సైతం ఊడిపోయి కింద పడిపోయింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్ నుండి ఫిజియో వచ్చి అతన్ని చెక్ చేశాడు. ఇక ఆ బాల్ స్పీడ్ దాటికి క్యారీ చిన్ కట్ అయ్యింది. అయినా గాని క్యారీ తన తల చుట్టూ బ్యాండేజ్ చుట్టించుకుని మరీ బ్యాటింగ్ ను కంటిన్యూ చేశాడు. అంతేకాకుండా నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేసి స్టీవ్ స్మిత్ తో కలిసి 3వ వికెట్ కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పరిచాడు. ఇక ఈ మ్యాచ్ లో 46 పరుగులు చేసి అవుట్ అయిన క్యారీ ఆటపై తనకెంత ఇష్టం ఉందో ఈ ఇన్నింగ్స్ ద్వారా నిరూపించాడు. నంబర్ 9 గ్యారీ క్రిస్టన్. 2003వ సంవత్సరంలో పాకిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ మొదలుపెట్టి 52 పరుగుల వద్ద స్మిత్ వికెట్ ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత గ్యారీ క్రిస్టన్ నెంబర్ 3లో బ్యాటింగ్ కి వచ్చాడు. అయితే సౌత్ ఆఫ్రికా టీం వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతుంది. మరోవైపేమో పాకిస్తాన్ బౌలర్లు చాలా దూకుడుగా బౌలింగ్ చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే షోయబ్ అక్తర్ వేసిన ఒక డేంజరస్ బౌన్సర్ ను గ్యారీ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అది మిస్ అయ్యి బాల్ అతని తలకు బలంగా తగిలింది. దీంతో గ్యారీ నొప్పిని తట్టుకోలేక నేల కొరిగాడు. ఇక అతని హెల్మెట్ తీసి చూసేసరికి అతని కన్ను కింద భాగం నుండి రక్తం కారుతుంది. దీంతో అతను వెంటనే రిటైర్డ్ హార్ట్ గా ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఇక అతని గాయానికి ఎక్స్రే తీయిస్తే తన నోస్ బ్రేక్ అయినట్టు రిపోర్ట్ వచ్చింది. ఇక మొదటి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా టీం 320 పరుగులు సాధించింది. దీనికి బదులుగా పాకిస్తాన్ జట్టు వాళ్ళ మొదటి ఇన్నింగ్స్ లో 401 రన్స్ చేసింది. అయితే సౌత్ ఆఫ్రికా టీం 2వ ఇన్నింగ్స్ లో తడబడి వరుసగా వికెట్లను కోల్పోతుంది. ఇక ఈ టైంలో తన టీం కోసం గ్యారీ క్రిస్టన్ ధైర్యంగా బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడు. అయితే అతని మొహం మీద గాయం చూస్తే మాత్రం అతని ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఉంది. అయినప్పటికీ గ్యారీ పట్టుదలతో బ్యాటింగ్ చేసి 46 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అయితే దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టీం ఓడిపోయింది. కానీ గ్యారీ క్రిస్టన్ యొక్క బ్రేవ్ ఎఫర్ట్ మాత్రం ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. నంబర్ 8 గ్రేమ్ స్మిత్. 2009 సంవత్సరంలో ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్. అప్పటికే ఆ సిరీస్ లో 3-0 లీడ్ లో ఉన్న సౌత్ ఆఫ్రికా టీం ఆ మ్యాచ్ గెలిస్తే ర్యాంకింగ్స్ లో 1 స్థానానికి వెళుతుంది. ఇక మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా టీం 445 పరుగులకు ఆల్అౌట్ అయ్యింది. ఇక ఆ తరువాత సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో మిచ్చెల్ జాన్సన్ వేసిన ఒక లెంత్ బాల్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ యొక్క చిటికెన వేలుకు బలంగా తాకింది. దీంతో అతడు తన బ్యాటింగ్ ను కంటిన్యూ చేయలేక రిటైర్డ్ హార్ట్ గా వెనుతిరిగాడు. ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా టీం 327 పరుగులకు వాళ్ళ మొదటి ఇన్నింగ్స్ ను ముగించింది. ఇక 2వ ఇన్నింగ్స్ లో 257 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా జట్టు సౌత్ ఆఫ్రికా టీం కు 376 పరుగుల టార్గెట్ ను సెట్ చేసింది. ఇక లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికా టీం 202 పరుగులకే 8 వికెట్లను కోల్పోయింది. కానీ ఆ తర్వాత డేల్ స్టేన్ మరియు మెకాయ్ సౌత్ ఆఫ్రికాను ఓటమి నుంచి తప్పించేందుకు దాదాపు 1 గంట పాటు పోరాడారు. ఇంకో 8.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయగలిగితే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. కానీ డేల్ స్టేన్ అవుట్ అయిపోయాడు. దీంతో ఆస్ట్రేలియా టీం మ్యాచ్ గెలిచామని సంబరాలు చేసుకుంటుంది. సరిగ్గా అప్పుడే గ్రేమ్ స్మిత్ గాయంతోనే 11 లో బ్యాటింగ్ చేసేందుకు గ్రౌండ్లోకి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. గ్రేమ్ స్మిత్ ధైర్యాన్ని అందరూ అభినందించారు. ఇక దాదాపు 30 నిమిషాల పాటు నొప్పితోనే బ్యాటింగ్ చేసిన స్మిత్ ఇంకో 10 బంతుల్లో మ్యాచ్ ముగుస్తుందన్నప్పుడు జాన్సన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సౌత్ ఆఫ్రికా టీం ఆ మ్యాచ్ లో ఓడిపోయింది. కానీ స్మిత్ చూపించిన పట్టుదలకు మరియు పోరాట పటిమకు అభిమానులే కాదు ఆస్ట్రేలియా ప్లేయర్లు సైతం ఫిదా అయిపోయారు. నంబర్ 7 తమీమ్ ఇక్బాల్. 2018 ఆసియా కప్ లో భాగంగా శ్రీలంక మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య ఒక వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ టీం మొదటి ఓవర్లోనే 2 వికెట్లను కోల్పోయింది. ఇక ఇది సరిపోదన్నట్టు సొరంగా లక్మల్ వేసిన 2వ ఓవర్లో చివరి బంతిని తమీమ్ ఇక్బాల్ పుల్ షాట్ ఆడి ప్రయత్నం చేసి తన మణికట్టును గాయపరుచుకున్నాడు. ఇక తమీమ్ ను చెక్ చేసిన ఫిజియో, నీ రిస్ట్ కు లోతుగా గాయమయ్యింది, నువ్వింకా బ్యాటింగ్ కంటిన్యూ చేయలేవంటూ డ్రెస్సింగ్ రూమ్ కు తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత స్కాన్ లో అతని రిస్ట్ బ్రేక్ అయ్యిందని 2-3 నెలల వరకు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. దీంతో తమీమ్ ఇక్బాల్ ఆసియా కప్ కు దూరమయ్యాడు. ఇక ఆ ఇన్నింగ్స్ మొదట్లోనే 3 టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పోగొట్టుకున్న బంగ్లాదేశ్ టీం పడుతూ లేస్తూ 46.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు సాధించింది. అయితే అప్పటికి ఆ టీం వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ముష్ఫికుర్ రహీం ఒంటరి పోరాటంతో సెంచరీ సాధించి క్రీజ్లో ఉన్నాడు.
ఇక బంగ్లాదేశ్ ఇన్నింగ్ ముగిసిపోయిందనుకున్న దశలో డ్రెస్సింగ్ రూమ్ నుండి తమీమ్ ఇక్బాల్ బ్యాటింగ్ చేయడానికి గ్రౌండ్లోకి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. ఇక తమీమ్ తన టీం కోసం ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చేస్తూ రహీంకు తోడుగా నిలిచాడు. దీంతో బంగ్లాదేశ్ టీం 261 పరుగుల రెస్పెక్టబుల్ టోటల్ సాధించి ఆ మ్యాచ్లో శ్రీలంకను ఓడించింది. ఇక తమీమ్ ఇక్బాల్ తన మెయిన్ హ్యాండ్ రిస్ట్ బ్రేక్ అయిన ధైర్యంగా ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసేందుకు వచ్చి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. నంబర్ 6, షేన్ వాట్సన్. 2019 ముంబై వర్సెస్ చెన్నై ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 149 పరుగులు సాధించింది. అయితే చెన్నై ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్ మోకాలకు గాయమయ్యింది. అయితే అతను ఆ విషయం ఎవరికీ చెప్పకుండా బ్యాటింగ్ చేయడానికి వచ్చేశాడు. ఇక చేసింగ్ మొదలుపెట్టిన చెన్నై టీం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు తడబడి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. అయితే వాట్సన్ మాత్రం మరో ఎండ్లో ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ సిఎస్కేను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. సరిగ్గా ఈ సమయంలోనే తన ముఖాలు గాయం పెద్దదయ్యి తన ప్యాంట్ నుండి రక్తం కారడం మొదలయ్యింది. అయినా గాని వాట్సన్ తన గాయాన్ని సైతం లెక్క చేయకుండా బ్యాటింగ్ కంటిన్యూ చేశాడు. అయితే 80 పరుగులు చేసిన వాట్సన్ చివరిలో రన్అవుట్ అయ్యాడు. దీంతో చెన్నై జట్టు ఈ మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ తరువాత వాట్సన్ గాయం పెద్దది కావడంతో 6 కుట్లు కూడా పడ్డాయి. ఇక ఆడేది తన దేశం తరపున కాకపోయినా ఆ మ్యాచ్లో వాట్సన్ చూపించిన డెడికేషన్ బట్టి అర్థం చేసుకోవచ్చు తనకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో. నంబర్ 5, మాల్కమ్ మార్షల్. వెస్టిండీస్కు చెందిన ఈ దిగ్గజ పేస్ బౌలర్ 1984 ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు తన ఎడమ చేతి బ్రొటనవేలుకు 2 సార్లు గాయమయ్యింది. దీంతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అంతా ఊపిరి పీల్చుకుని మొదటి ఇన్నింగ్స్లో నిదానంగా బ్యాటింగ్ చేసి 270 పరుగులు సాధించారు. ఇక వెస్టిండీస్ వాళ్ళ మొదటి ఇన్నింగ్స్లో 290 పరుగులకు 9 వికెట్లను కోల్పోయింది. ఇక మార్షల్కు ఇంజురీ అయ్యింది కాబట్టి అంతా అతను బ్యాటింగ్కు రాడేమో అనుకున్నారు. కానీ ఆ టైంకి ఆ టీం వన్ డౌన్ బ్యాట్స్మెన్ ల్యారీ గోమ్స్ 96 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. దీంతో అతను సెంచరీని కంప్లీట్ చేయడం కోసం మార్షల్ గాయంతోనే బ్యాటింగ్కి వచ్చాడు. అంతేకాకుండా ల్యారీ సెంచరీ పూర్తి చేసే వరకు ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చేశాడు. అయితే అతడి బ్యాటింగ్ చూసి ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఎగతాళి చేసి నవ్వసాగారు. ఇక మార్షల్ కూడా వాళ్లతో పాటు కలిసి నవ్వుతూ తన క్రీడాస్ఫూర్తిని చూపించాడు. ఇక ల్యారీ సెంచరీ చేసిన తర్వాత 302 పరుగులకు వెస్టిండీస్ ఆల్అవుట్ అయ్యింది. ఇక మార్షల్ బ్యాటింగ్ చూసి ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఇక అతడు బౌలింగ్కి రాడేమో అనుకున్నారు. కానీ వాళ్ళందరికీ మార్షల్ షాక్ ఇస్తూ గాయంతోనే బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. అంతేకాకుండా 2 ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్తో ఒక ఆట ఆడుకుని ఏకంగా 7 వికెట్లను పడగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ టీం ఈ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయింది. సో దీని ద్వారా గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గజ్జన కన్నా భయంకరంగా ఉంటుందని మార్షల్ నిరూపించినట్టయింది. నంబర్ 4, విరాట్ కోహ్లీ. ఐపీఎల్ 2016 విరాట్ కోహ్లీ ఎలాంటి బ్యాటింగ్తో దుమ్మురేపాడో మనందరికీ తెలిసిందే. అయితే అదే సీజన్లో కేకేఆర్తో జరిగిన ఒక మ్యాచ్లో డైవ్ చేస్తూ క్యాచ్ పట్టబోయిన విరాట్ కోహ్లీ తన ఎడమ చేతిని గాయపరుచుకున్నాడు. ఇక ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో తన గాయం గురించి మాట్లాడుతూ ఎడమ చేతికి 6 నుండి 8 కుట్ల వరకు పడొచ్చని చెప్పాడు. అయితే తన చేతికి 10 కుట్లు పడినా గానీ నేను నెక్స్ట్ మ్యాచ్లో ఆడతానని విరాట్ ధైర్యంగా చెప్పాడు. ఇక ఆ సీజన్లో ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్లాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించాలి. అలాంటి తరుణంలో విరాట్ కోహ్లీకి గాయమవ్వడం ఆ టీం మేనేజ్మెంట్తో పాటు అభిమానుల్లో కూడా ఎంతో ఆందోళన కలిగించింది. కానీ విరాట్ మాత్రం చెప్పినట్టే పంజాబ్తో జరిగిన నెక్స్ట్ మ్యాచ్లో చేతికి 9 కుట్లు ఉన్నా సరే బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ఇక వర్షం కారణంగా ఆ మ్యాచ్ను 15 ఓవర్లకు కుదిర్చారు. ఇక నార్మల్గా T20 క్రికెట్లో సెంచరీ సాధించడం అంటేనే చాలా కష్టమైన పని. అలాంటిది విరాట్ తన చేతికి 9 కుట్లు ఉన్నా సరే 15 ఓవర్ల మ్యాచ్లో సెంచరీ సాధించి తన టీంకు ఒక గొప్ప విజయాన్ని అందించాడు. అంతేకాకుండా సెంచరీ సాధించాక తన చేతిని చూపిస్తూ క్రికెట్ అంటే తనకి ఎంత ప్యాషనో తెలియజేశాడు. ఇక విరాట్ ఆడిన ఈ ఇన్నింగ్స్ను తన ఐపీఎల్ కెరియర్లోనే ద బెస్ట్ నాక్ అని చెప్పవచ్చు. నంబర్ 3, సచిన్ టెండూల్కర్. 1989 ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక టెస్ట్ సిరీస్లో మన టీమిండియా గాడ్ సచిన్ టెండూల్కర్తో పాటు పాకిస్తాన్ పేస్ సంచలనం వకార్ యూనిస్ తమ టెస్ట్ డెబ్యూ చేశారు. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో 15 పరుగులు చేసిన సచిన్ వికెట్ను వకార్ యూనిస్ పడగొట్టాడు. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఒక కాంపిటీషన్ మొదలయ్యింది. ఇక 2వ టెస్ట్ మ్యాచ్లో వకార్ యూనిస్ షార్ట్ బాల్స్ను వేస్తూ సచిన్ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అయితే వీటిలో ఒక బౌన్సర్ నేరుగా వెళ్లి సచిన్ ముక్కుకు తగిలింది. దీంతో మన టీమిండియా ఫిజియోతో పాటు నాన్ స్ట్రైక్ రెండ్లో ఉన్న నవజోత్ సింగ్ సిద్ధు కూడా సచిన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఇక ఆ బౌన్సర్ దాటికి సచిన్ నోస్ కొంచెం కట్ అయ్యి బ్లీడింగ్ కూడా అవుతుంది. అయినా గాని సచిన్ పైకి లేచి నేను ఆడతా అంటూ తిరిగి బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఒకరు వేసిన నెక్స్ట్ బాల్ను 4 కూడా కొట్టాడు.
దీంతో పాకిస్తాన్ ఆటగాళ్లంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కొంతమంది అయితే ఆ టైంలో సచిన్ కళ్ళు పులి కళ్ళులా కనబడ్డాయని ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక సచిన్ దెబ్బ తగిలి పడిపోయినప్పుడు పోయి స్కూల్ క్రికెట్ ఆడుకో అంటూ కామెంట్ చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లే ఆ తర్వాత అతనికి సలాం కొట్టారు. ఇక సచిన్ ఆ మ్యాచ్లో తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ సాధించి క్రికెట్ అంటే తనకు ఎంత ప్యాషనో అందరికీ తెలియచేశాడు. ఇక ఆ ప్యాషన్తోనే దాదాపు 2.5 దశాబ్దాల పాటు క్రికెట్ ఆడిన సచిన్ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి క్రికెట్ దేవుడిగా చరిత్రకెక్కాడు. 2 అనిల్ కుంబ్లే. 2002 సంవత్సరం ఇండియా వర్సెస్ వెస్టిండీస్ 4వ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో మన ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వెస్టిండీస్ బౌలర్ వేసిన ఒక డెడ్లీ బౌన్సర్ మన టీమిండియా లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మొహానికి బలంగా తాకింది. ఎంత బలంగా అంటే ఆ బాల్ తగిలాక కుంబ్లే నోటి నుండి రక్తం కూడా వచ్చింది. అయినా గాని కుంబ్లే తన గాయాన్ని లెక్క చేయకుండా తను అవుట్ అయ్యే వరకు బ్యాటింగ్ చేశాడు. ఇక తను అవుట్ అయ్యాక గాయం తీవ్రత తెలుసుకునేందుకు కుంబ్లేను స్కానింగ్కు పంపారు. అయితే ఆ స్కానింగ్ రిపోర్ట్లో అతని దవడ ఫ్రాక్చర్ అయినట్లు రిపోర్ట్ వచ్చింది. దీంతో కుంబ్లేను వెంటనే ఆ సిరీస్ నుండి తప్పించి నెక్స్ట్ డే బెంగళూరు పంపేందుకు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశారు. కానీ ఆ నెక్స్ట్ డే మాత్రం కుంబ్లే అందరికీ ఒక షాక్ ఇచ్చాడు. తలకి ఒక పెద్ద కట్టు కట్టుకుని బౌలింగ్ చేసేందుకు గ్రౌండ్లోకి వచ్చాడు. ఇక తన తలకున్న బ్యాండేజ్ను ప్రతి ఓవర్కు మార్చుకుంటూ వరుసగా 14 ఓవర్ల స్పెల్ వేసిన కుంబ్లే బ్రెయిన్ లారా వికెట్ను కూడా పడగొట్టాడు. కాకపోతే ఈ మ్యాచ్లో ఇరు జట్లు బ్యాటింగ్ బాగా చేయడం వల్ల ఈ మ్యాచ్ కాస్త డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో కుంబ్లే చూపించిన ఫైటింగ్ స్పిరిట్కు మొత్తం క్రికెట్ ప్రపంచం ఫిదా అయ్యింది. రీసెంట్గా అయితే మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ రోజు కుంబ్లే చేసిన పనిని యంగ్ జనరేషన్స్కు ఇన్స్పిరేషన్గా చూపిస్తూ అతన్ని అభినందించారు. 1 యువరాజ్ సింగ్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాళ్ళంతా గాయపడ్డాక కూడా వాళ్ళ ఆటను ఆ మ్యాచ్ వరకు కంటిన్యూ చేసి ఆట పట్ల తమకున్న డెడికేషన్ను తెలియచేశారు. కానీ మన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ మాత్రం క్యాన్సర్ కలిచివేస్తున్న తన దేశం కోసం ఏకంగా ఒక టోర్నమెంట్ అంతా తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ఆడాడు. ఇక 2011 సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్లో ట్యూమర్తో బాధపడుతూనే టోర్నమెంట్ అంతా అద్భుతమైన ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన యువీ ఆ టైంలో బ్రీతింగ్ ప్రాబ్లం మరియు బ్లడ్ వామిటింగ్స్తో ఎంతో బాధపడ్డాడు. కానీ అప్పట్లో ఆ విషయం ఎవరికీ తెలియకుండా అలా డిస్కంఫర్ట్తోనే మ్యాచెస్ను ఆడుతూ వచ్చాడు. అయితే లీగ్ స్టేజ్లో వెస్టిండీస్తో జరిగిన ఒక మ్యాచ్లో యువరాజ్ సింగ్ ఎంత సఫర్ అవుతూ క్రికెట్ ఆడుతున్నాడో అందరికీ తెలిసింది. ఇక ఆ మ్యాచ్లో క్యాన్సర్తో బాధపడుతున్న యువీ పిచ్ మధ్యలోనే బ్లడ్ వామిటింగ్స్ చేసుకున్నాడు. దీంతో ఎంపైర్లు మరియు తోటి ప్లేయర్లు కొంచెం కంగారు పడి యువీని రిటైర్డ్ హార్ట్గా వెళ్ళమని చెప్పారు. అయితే యువీ మాత్రం తన బాధను సైతం లెక్క చేయకుండా తను అవుట్ అయ్యే వరకు ఆ మ్యాచ్లో ఆడి సెంచరీ సాధించి మరీ టీమిండియాను గెలిపించాడు. ఇక ఆ ఒక్క మ్యాచే కాకుండా ఆ వరల్డ్ కప్లో దాదాపు తను ఆడిన ప్రతి మ్యాచ్లోనూ రాణించిన యువీ 28 ఏళ్ల మన నిరీక్షణకు తెరదించుతూ ఇండియాకు వరల్డ్ కప్ను అందించాడు. ఇక ఈ వరల్డ్ కప్లో యువీ లేకుంటే ఇండియాకు వరల్డ్ కప్ వచ్చేది కాదని తను గెలుచుకున్న మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును బట్టి చెప్పవచ్చు. ఇక వరల్డ్ కప్ తరువాత యువరాజ్ సింగ్ను ట్రీట్ చేసిన డాక్టర్ అతను ట్యూమర్తో ఆడడం వల్ల తన బ్లడ్ వెసల్స్పై ఎక్కువ ప్రెషర్ పడి తను చనిపోయి ఉండేవాడని చెప్పుకొచ్చారు. సో తన ప్రాణం పోయే అవకాశాలు ఉన్నాయని తెలిసినా గానీ ఇండియా వరల్డ్ కప్ గెలవాలంటూ తన జీవితాన్ని సైతం ఫణంగా పెట్టిన యువరాజ్ సింగ్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. సో ఇది గాయస్ ఈరోజు వీడియో. వీళ్ళతో పాటు మరికొంతమంది ఆటగాళ్లు ఎలానే గాయపడినా గానీ తమ ఇన్నింగ్స్ను కంటిన్యూ చేశారు. సో వీలైతే వాళ్ళ గురించి కూడా మరో ఎపిసోడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.